అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 4.5 సంవత్సరాలు అమలు కాలేదని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఐవీ హాజరయ్యారు. ఐవీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతానని గతంలో హామీ ఇచ్చారని హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి అమూల్య మరియు అంగన్వాడీ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు 4.5 సంవత్సరాల కాలంగా అమలు జరగలేదని చెప్పి, మీరిచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. రేపు డిసెంబర్ 8న దశల వారీ కార్యక్రమాలు చేసుకుంటూ 8వ తేదీన సమ్మెకు కూడా పోతాం అని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే 1000 నాడు ఎక్కువ ఇస్తానన్నాడు, ఇప్పుడు తెలంగాణ కంటే 2000 తక్కువ ఇస్తామన్నాడు. మరి ఇచ్చిన మాట ఏంటి, చెప్పిన మాట ఏంటి, చేస్తున్న వ్యవహారం ఏంటి? నువ్వు రోజువారీ ధరవరలు పెంచుతున్నావు. ఈ రోజున ఆ వేతనాలతో చూసుకున్నట్టయితే అంగన్వాడీలు చిన్న చిన్న ఉద్యోగుల యొక్క వేతనాలు పడిపోయినాయి, పెరగడం కాదు పడిపోయినాయి. అందువల్ల అంగన్వాడీల యొక్క న్యాయమైన డిమాండ్ కనీస వేతనం మాకు 26,000 వర్తింప చేయాలనేటువంటిది, అలాగే ఎక్స్ గ్రేషో ఇవ్వాలని చెప్పి 10 లక్షలు ఇవ్వాలని చెప్పని, అట్లాగే లీవ్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఆ జిల్లాలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి పాత బకాయిలు కావచ్చు, అలాగే మెయింటెనెన్స్ కావచ్చు, పోల్లు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ చిన్న ఉద్యోగులకి 1.25 లక్షల సమస్యలు ఈ రోజున వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేనటువంటి మంత్రి ఎందుకని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మాకు ఎందుకు మంత్రి ఏ ఒక్క సమస్య పరిష్కరించింది, ఏ ఒక్క సమస్య సీఎం కార్యాలయం పొంది, ఏ ఒక్క సమస్య పరిష్కారం ఉంది? ఎన్ని సంవత్సరాలు మేము లేక దశ దెబ్బలాడుతూ ఉన్నామని చెప్పి ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేంద్రం ఒక జాతీయ విద్యా విధానం ఉండేది, దీనికి ఒక రాష్ట్రం ఉండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కూడా కాదు, అంగన్వాడీలు ఎక్కడ పనిచేసినా ఏం చేసినా ఒక దేశవ్యాప్తమైనటువంటి ఒక పే స్ట్రక్చర్ ఉండాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వర్తింప చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రకంగా శాసనమండలిలో ఈ ఇష్యూల మీద మేము మాట్లాడుతున్నప్పటికి కూడా మంత్రులు స్పందించడం లేదు, ముఖ్యమంత్రి స్పందించడం లేదు. అందుకనే ఈవేళ 20 సమ్మెలు కూడా పోయే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి స్పష్టం చేస్తున్నాను.